ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఇలా చేస్తే మీ ఆరోగ్యం హుష్కాకే. నిజానికి మనం చాలా విచిత్రమైన కాంబినేషన్లతో కూడిన ఆహారాలను తినడానికి అలవాటు పడ్డాం. ముఖ్యంగా మనలో చాలా మంది ఐస్ క్రీమ్ తీసుకున్న వెంటనే టీ కాఫీలను తాగుతుంటారు. అదేంటి అని మనం ఆశ్చర్యపోతే అదో రకమైన టేస్ట్, అది అనుభవిస్తేనే తెలుస్తుంది అంటూ మనల్ని కూడా అలా చేయమంటారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆ చిత్ర విచిత్రమైన టేస్ట్ కాంబినేషన్ వలన మన ఆరోగ్యాలు కూడా చిత్రాతి చిత్రంగా మారిపోయి మనకు అనారోగ్యాలు తెచ్చిపెడతాయని. అదేంటి, రెండు ఆహార పదార్థాలే కదా, రెండు కడుపులోకి వెళ్లేవే కదా, అందులో అంత హాని కలగజేసేవే ఉంటే విడివిడిగానే హాని చేస్తాయి కదా, పనిగట్టుకుని ఈ కాంబినేషన్ విషంగా మారిపోతుందా అని వాదించవచ్చు. అయితే వాగ్భటుల వారు ఏమిటంటారంటే ఇలాంటి కాంబినేషన్ల వలన మొత్తానికే మీ ఆరోగ్యం సర్వనాశనం అవుతుంది అని. అదెలా సాధ్యం అన్నదానికి వారు ఏమి విశ్లేషణ ఇస్తారంటే, మనం ఎప్పుడైనా వేడి పదార్థాలు అంటే అన్నం గాని మరేదైనా కాని తీసుకుంటే కడుపు దాని ఉష్ణోగ్రతకు తీసుకువస్తుంది. అంటే కడుపులోని ఉష్ణోగ్రత 39 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు ఉంటుంది. టీ లేదా కాఫీ వంటివి 50 నుంచి 60 డిగ్రీల వేడి ఉంటాయి. ముందు మీరు టీ లేదా కాఫీ తీసుకుంటే మీ పొట్ట దాని సమాన ఉష్ణానికి అంటే 40 డిగ్రీలకు తీసుకురావడానికి పనిచేస్తుంది. అదే సమయంలో మీరు చల్లని ఐస్ క్రీమ్ తీసుకుంటే మీ కడుపు అస్తవ్యస్తమవుతుంది. అంటే వేడి టీని చల్లబరచాలా, చల్లని ఐస్ క్రీమ్ ని వేడి చేయాలా అనే సమస్యకు గురవుతుంది. కనుక ఎప్పుడూ వేడి పదార్థాలతో చల్లనివి కలిపి తినకండి. అలాగే చల్లని పదార్థాలతో వేడివి తినకండి. శరీరాన్ని ఇబ్బంది పెట్టకండి. తరువాత అది మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుందని మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.